ఈ యొక్క ప్రధానమైనటువంటిది వివాహమునకు చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడు మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యామనుకోండి, ఆ ఉద్యోగం ఎలా చేయాలి అన్నటువంటిది కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఎంగేజ్మెంట్ అన్నటువంటిది, ఎందుకంటే వివాహ జీవితంలో అతడు కానీ లేకపోతే బబిత కానీ ఎలా ముందుకు కొనసాగాలి అన్నటువంటి దానికి ఈ యొక్క ఎంగేజ్మెంట్ అన్నటువంటిది పునాది వంటిది. ఇస్సాకు లేకపోతే ఇస్సాకు యొక్క ఇంటివారు 6 వస్తువులను రిబ్కాకు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అది మాత్రమే కాదు, రిబ్కా ఇంటివారు ఇస్సాకుకు ఇస్సాకు ఇంటివారికి 3 పనులను చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. వాటిని గురించి క్లుప్తంగా నేను వివరిస్తాను. ఈ 6 విషయాలు అబ్బాయి తరపున వారు ఖచ్చితంగా అమ్మాయికి చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అదే సమయంలో అమ్మాయి వారు కూడా ఈ 3 విషయాలు అబ్బాయి వారికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి చేయగలిగితే ఆ యొక్క వివాహం అన్నటువంటిది ఫలిస్తుంది. సరే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరు రిబ్కాకు ఏమిచ్చాడు ఎవరికైనా తెలుసా? 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మీని ఇచ్చాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. సో ఆ ముక్కు అన్నటువంటిది ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంతకుముందు ఇద్దరు కూడా, మరి బబిత తల్లిదండ్రులు, రాహుల్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వీరి బహుమానములను వాళ్ళకి, వాళ్ళ బహుమానములను వీళ్ళకు మార్పిడి చేసుకున్నారు. అయితే అందులో ఏముందో నాకు తెలియదు, మొత్తానికి అయితే అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. అయితే ఇక్కడ అబ్రహాము తరపున రిబ్కాకి ఏమిచ్చారు అన్నటువంటివి చాలా తేటగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అందులో మొదటిది ఆయన బంగారు కమ్మి ఇచ్చాడు ముక్కుకు పెట్టుకోవడానికి. సో అది ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. సో ఈరోజు నుంచి రాహుల్ బబిత యొక్క ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధను కలిగి ఉండాలి. ప్రధానము చేయబడినటువంటి తర్వాత ఆయన జీవితంలో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే బబితాను గురించి ఆమెను ఆత్మీయంగా రాహుల్ నడిపించాలి. ఆయన బైబిల్ చదవాలి, ఆమెతో చదివించాలి. ఆయన ప్రార్థన చేయాలి, ఆమెతో ప్రార్థన చేయించాలి. ఆయన దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయనతో పాటు ఆమెను కూడా దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సరే, రెండవదిగా ఇస్సాకు తరపున రిబ్కాకు ఎలియాజర్ ఏమిచ్చాడంటే చేతులకు 2 బంగారు కడియాలను ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భర్తలు భార్యలు చేసేటువంటి పనులను మెచ్చుకోవాలి. గుణవతి అయిన భార్యను గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 13వ వచనంలో ఆమె తన చేతులతో పనిచేస్తుంది, 17వ వచనంలో ఆమె చేతులతో బలముగా పనిచేస్తుందని రాయబడి ఉంది. అదేవిధంగా 20వ వచనంలో మనం చూస్తే 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఆమె తన చెయ్యిని దీనులకు చాచుతుంది, దరిద్రులకు చాచుతుందని చెప్పి ఆమెను గురించి రాయబడింది. కాబట్టి ఆమె చేసేటువంటి పనులను రాహుల్ కొనియాడాలి. ఆ వంటలు ఎట్లున్నా నువ్వు కొనియాడాలి, అంతే. ఇంతకాలం నువ్వు మీ మమ్మీ చేసిన వంటలు తిని అవి బాగా అలవాటు అయి ఉంటాయి. అయితే పొరపాటును కూడా మా అమ్మ కూర బాగుందని చెప్పద్దు. అర్థమైంది, ఆమె చేతి పనిని నువ్వు కొనియాడాలి. ఆ బంగారు గాజులు ఇవ్వాలి, ఆమె ఏం చేసినా అప్రిషియేట్ చేయాలి, అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఆమె చేతి పనిని మనము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏ ఉమెన్ ఈజ్ ఏ మేకర్. ఇప్పుడు మనం రవ్వ ఇచ్చామనుకోండి, ఆమె ఉప్మా చేస్తుంది, పిండి ఇస్తే చపాతి చేస్తుంది, దోశ పిండి ఇస్తే దోశ వేస్తుంది. సో షీఈస్ ఏ మేకర్. కాబట్టి ఆమె ఎక్కువగా, మీరు ఇంట్లో కూడా గమనించినట్లయితే ఇల్లంతా పెద్దగా ఉంటుంది కానీ కిచెన్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అసలు కాళ్ళతో పని ఉండదు, చేతులతోనే అంతా ఉంటుంది. కాబట్టి ఆమె చేతి పనిని రాహుల్ ఈరోజు నుంచి ఎలా ప్రైస్ చేయాలో నువ్వు నేర్చుకోవాలన్నమాట. సో
లిటరల్గా బంగారు గాజులు తొడగించకపోయినా ఆమె చేతి పని నువ్వు మాత్రం ఖచ్చితంగా హానర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఒక భర్త భోజనం చేస్తూ ఉన్నాడు, చట్నీలో ఒక రాయి వచ్చిందంట. రాయి వస్తే భర్త గట్టిగా భార్యతో అన్నాడంట, ఏంటంటే చూసుకోవాలి కదా చట్నీ నువ్వు శనగ విత్తనాలతో చేసావా లేకపోతే రాళ్ళతో చేసావా అని అడిగాడంట. ఆమె అనిందంట అక్కడి నుంచి, సర్లేండి చూసుకుంటాను, మీకు 32 పళ్ళు లేకుండా చూసుకుంటాను, అప్పుడు రాళ్ళేమి నీకు ఇబ్బంది కావు కదా అని చెప్పిందంట. కాబట్టి భార్యతో మనము ఆమె చేసిన పనిని జాగ్రత్తగా మనం పొగడాలి. ఒకవేళ నచ్చకపోయినా మంచిగా నిదానంగా చెప్పాలి. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇస్సాకు తరపు నుండి ఎలియాజరు రిబ్కాకి ఇచ్చినటువంటి మూడవ విషయం ఏంటంటే వెండి నగలను ఇచ్చాడు. ఈ యొక్క వెండి అన్నటువంటిది పవిత్రతకు సాదృశ్యంగా ఉంది. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా మాటలు వెండి లాంటి పవిత్రమైనటువంటి మాటలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆమె తల్లిదండ్రులు ఆమెను పవిత్రంగా పెంచి ఈరోజు రాహుల్కి ఆ బిడ్డను ప్రదానం చేశారు. సో ఇప్పటి నుంచి కూడా రాహుల్ ఆమెను పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకునేటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. అది ఎలా అంటే యేసు ప్రభువుల వారే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. అందుకే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఏమంటున్నాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను పవిత్రమైనది గాను దానిని ఆయన ఎదుట నిలువబెట్టుకొనుటకు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఏం చేశాడంట, తన్ను తాను ఆ యొక్క సంఘము కొరకు అప్పగించుకున్నాడు. సో ఇప్పుడు బబిత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలంటే రాహుల్ తన్ను తాను ఆమె కొరకు ఏం చేయాలి, అప్పగించుకోవాలి. ఇక నువ్వు ఎవరికీ కూడా సంబంధం లేదు, నీ మొత్తం అంతా కూడా ఇప్పుడు బబితాకే సంబంధం. కాబట్టి ఆ విధంగా నీవు సమర్పించుకొని మరి బబిత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేటువంటి బాధ్యతను కూడా నీవు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. సరే, 4వదిగా మనం చూసినట్లయితే ఏమిచ్చారంటే బంగారు నగలు ఇచ్చారు. బంగారు అన్నటువంటిది చాలా విలువైనటువంటిది, బంగారు చాలా విలువైనటువంటిది. సో ఇక్కడ రాహుల్ ఏం చేయాలంటే బబితాను విలువైనటువంటిదిగా చూడాలి. నువ్వు భార్యను కాదురా, తల్లిదండ్రులు సన్మానించాలా, తల్లిదండ్రులు సన్మానించాలా, నువ్వు భార్యను ఎక్కువ ప్రేమించేస్తున్నావు అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే అపోస్తలుడైన పేతురు ఆయన రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అటువలే పురుషులారా జీవమను కృపా మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మిక్కిలి బలహీనమైన ఘటమని భార్యను సన్మానించమంటూ ఉన్నాడు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలక్కుంటున్నట్లు మీరు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భార్యను కూడా సన్మానించమంటున్నాడు. తల్లిదండ్రులనే కాదు భార్యను కూడా సన్మానించాలి. సో ఇద్దరిని కూడా నువ్వు బ్యాలెన్స్డ్గా సన్మానించాలి. అది నేర్చుకోవాలి, చాలా కష్టమైందే, బట్ అయితే అనుభవంలో వచ్చేస్తుంది. నాకు పెళ్ళి 15 ఏళ్ళు అయింది కాబట్టి దాదాపు నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అది మనం లాస్ట్ వరకు నేర్చుకుంటూనే ఉంటాం. సరే, సో ఇప్పుడు భార్యని సన్మానించాలి, ఆమెకు విలువనివ్వాలి. ప్రతి భార్య భర్త నుండి ఏం కోరుకుంటుందంటే విలువను కోరుకుంటుంది. కాబట్టి ఆమె మిక్కిలి బలహీనమైనటువంటి ఘటమని ఆమెను సన్మానించమని పేతురు రాస్తున్నాడు. అంతమాత్రమే కాదు, జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయమని కూడా పేతురు తెలియజేస్తున్నాడు. సో బంగారం అన్నటువంటిది విలువకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. సరే, 5వదిగా మనం చూసినట్లయితే వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రాలంటే జనరల్గా నేను చూసినటువంటి ఇది వరకు చూసినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా వస్త్రాలంటే చాలా పిచ్చి ఉంటుంది, షాపింగ్ అంటే చాలా పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలకు ఈ యొక్క షాపింగ్ దగ్గర బట్టల దగ్గరే
గొడవలు వస్తాయన్నమాట. ఎందుకంటే భర్తకి షాపింగ్ అంటే ఇష్టం ఉండదు, జనరల్గా నాకు ఇష్టం ఉండదు. అదే భార్యలకు అనుకోండి, ఎక్కువసేపు వారు షాపింగ్ చేయాలి, ఎక్కువ బట్టలు కొనుక్కోవాలి, బట్టలు పిచ్చి ఉంటుంది. సో అందుకోసమనే పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు. అంటే మీ భార్యలను మీరు సంతోష పెట్టాలి, వాళ్ళని మీరు ఏడిపించకూడదు. వాళ్ళకు ఒకవేళ వస్త్రాలు కావాలంటే వస్త్రాలు తీసిచ్చేసేది మేలు. ఎందుకంటే వాళ్ళకి వస్త్రాలు మనం తీసిలేదనుకోండి, మన వస్త్రాలను చింపేస్తారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా భార్యలను నిష్ఠూర పెట్టకుండా, భార్యలను ప్రేమిస్తూ, భార్యలను ప్రేమించడమే కాదు వాళ్ళని సన్మానిస్తూ ఈ విధంగా జ్ఞానంతో కాపురం చేయాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఈ బాధ్యతలు నీ మీద పడ్డాయి ఈరోజు. అందుకోసమనే కొద్దిగా డల్ కనిపించాడు వచ్చిన వెంటనే, బట్ అయితే కొద్దిగా ధైర్యం చెప్పినట్టున్నారు తల్లిదండ్రులు. కాబట్టి మరలా మరి మంచిగా రెడీ అయ్యి వచ్చాడు. చూడండి, ఇక్కడ 6వది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రిబ్కాకు మాత్రమే కాదు, ఆయన ఎలియాజరు రిబ్కా యొక్క ఇంటి వారికి కూడా ఆయన విలువైనటువంటి వస్తువులు ఇచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు భర్తలు ఏమనుకుంటారంటే, నా భార్యను నేను ప్రేమిస్తే చాలు, నా భార్యను బాగా చూసుకుంటే చాలు, నా భార్యను సంతోష పెడితే చాలు అనుకుంటాం. అయితే అట్లా ఉంటే కుదరదు. ఆ యొక్క భార్య ఇంటి వారిని కూడా మనము గౌరవించాలి, వాళ్ళని కూడా ప్రేమించాలి, వాళ్ళకు కూడా మనము విలువనివ్వాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ మనము వాళ్ళకి ఇవ్వలేదనుకోండి విలువ, మనోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఇవ్వరు. మనమైనా కొద్దిగా కొన్ని ఫార్మాలిటీస్ పాటిస్తాం కానీ వాళ్ళు అసలు పాటించరు. సో ఈ 6 విషయాలు కూడా రాహుల్ బబిత పట్ల బాధ్యతను కలిగి ఉన్నాడు, వాటిని చేయడం నేర్చుకోవాలి. అందుకే ఈ దినమందు ఆయన బబితాను ప్రధానం చేసుకున్నాడు. ఈ దినము నుండి ఇవి ఆయన చేయడానికి ప్రారంభిస్తాడు. సరే, ఇప్పుడు బబిత రాహుల్కి ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, ఈ యొక్క రిబ్కా కోసము ఎలియాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రిబ్కా ఇంటి వారు కూడా 3 పనులు చేశారు. అందులో మొదటి పని ఏమిటంటే, ఈ యొక్క ఎలియాజరు బావి దగ్గర నిల్చుని ఉన్నప్పుడు ఆయన నీళ్ళు అడిగాడు. ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. సో నీళ్ళు అడిగినప్పుడు అక్కడ రిబ్కా ఏం చేసిందంటే, ఆమె బావిలోనికి దిగి నీళ్లు చేదుకొని వచ్చి ఆ కుండను దించి ఎలియాజరుకు నీళ్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మొట్టమొదటిగా బబిత నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక స్త్రీకి, ముఖ్యంగా ప్రధానం చేయబడినటువంటి స్త్రీకి, వివాహమైనటువంటి స్త్రీకి సర్వింగ్ హార్ట్ ఉండాలి. అంటే పరిచర్య చేసేటువంటి గుణం ఉండాలి. చాలాసార్లు స్త్రీలకు ఈ దినాల్లో పరిచర్య చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. భోజనం బలపైన పెట్టేస్తారు, ఆ భర్తే వడ్డించుకొని తినాలి, ఆ బంధువులు వస్తే వడ్డించరు, వాళ్ళే వడ్డించుకోవాలి, లేకపోతే భర్తే వడ్డించాలి. అలా కాకుండా ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక జీవితాన్ని ఇక్కడ రిబ్కా జీవితంలో మనం చూస్తున్నాం. అసలు గమనించండి, రిబ్కాకు అది వరకు ఎలియాజరు ఎవరో తెలియదు, కానీ ఆయన నీళ్ళు అడిగితే ఆమె మనకి ఇప్పటిలాగా మోటార్ వేస్తే భూమిలో నుండి పైకి నీళ్ళు వచ్చే కాలం కాదు, అది ట్యాప్ తిప్పితే ట్యాప్లో నీళ్ళు వచ్చే కాలం కాదు. ఆమె నడుచుకుంటూ పోయింది, దిగింది, నీళ్లు చేదుకొని వచ్చి కష్టపడి ఇచ్చింది. కాబట్టి ఆయనకే ఆమె అంత పరిచర్య చేసి ఉంటే నిజంగా ఇస్సాకు ఆమె ఎంత చక్కగా పరిచర్య చేసి ఉంటుంది అన్నది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బబిత రాహుల్కి పరిచర్య చేయడానికి ఇష్టపడాలి, దాంట్లో సంతోషించాలి, అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. 2వదిగా రిబ్కా ఇస్సాకు ఇంటి వారికి ఏం చేసిందంటే, ఈయన ఏమనుకున్నాడు ఎలియాజరు, ఎవరినైతే నేను నీళ్ళు అడుగుతానో వాళ్ళు నాకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాదు, కానీ నాతో పాటు వచ్చినటువంటి ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తారో, వాళ్ళే దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి అని అనుకున్నాడు. సో ఎప్పుడైతే రిబ్కా ఎలియాజరుకు నీళ్ళు ఇచ్చిందో దాని తర్వాత ఆమె అడిగింది, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పెడతాను. నిజంగా ఆమెకి ఎంత కన్సర్న్ ఉంది అన్నటువంటిది అక్కడ మనకు అర్థమవుతూ ఉంది.
అయితే ఈ యొక్క సిచ్యువేషన్లో ఆ వంటలను నేను ఆత్మీయ జీవితంతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆమెకి అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే, ఆ వంటల పైన వచ్చినటువంటి ఎలియాజరే దాహమునకిమ్మని అడిగాడే, నడిచి ఎలియాజర్ను మోసి అంత దూరము ప్రయాణం చేసినటువంటి ఈ వంటలకు ఇంకా ఎంత ఎక్కువ దాహముగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆమె గ్రహించి వాటికి కూడా కష్టమైన ఆమె నీళ్లు పెట్టింది. ఎన్నిసార్లు దిగిందో బావిలోనికి, ఎన్నిసార్లు చేదిందో, ఎన్నిసార్లు మోసి ఎన్ని కొండలు వాటికి నీళ్లు పెట్టిందో మనకు తెలియదు, కానీ ఆమె ఆ కన్సర్న్ను కలిగి ఉంది. సో ఇక్కడ బబిత కూడా రాహుల్ యొక్క ఆత్మీయ జీవితం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా తిన్నావా తాగినావా, ఇంకా వీళ్ళకి మెసేజ్లు స్టార్ట్ అవుతాయి ఈ రోజు నుంచి. ఫస్ట్లో తిన్నావా తాగావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏ కలర్ డ్రెస్, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చాయి కాబట్టి చాటింగ్ తక్కువ అనుకోండి, బట్ ఎనీవే ఇద్దరికీ సంభాషణ అయితే మీ సంభాషణలో దేవుడు ఉండాలి. సో ఆ ముక్కుకు మనం సాదృశ్యంగా ఆత్మీయ జీవితం చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఈ వంటలు కూడా రాహుల్ యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. బబిత కూడా, మరి ఈ యొక్క దేహం అన్నటువంటిది కేవలం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే మన ఆత్మ దేవుని దగ్గరికి చేరడానికి. కాబట్టి ఈ యొక్క దేహం చాలా తాత్కాలికమైనటువంటిది, అయితే ఆత్మ నిత్యము ఉంటుంది కాబట్టి మనము దానికి ప్రామినెన్స్ ఇవ్వాలి. అదే అక్కడ రిబ్కా ఆలోచన చేసింది. అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఎలియాజరు దానిపైన కూర్చొని వచ్చాడు, నడవలేదు. వంట పైన ప్రయాణం చేసిన ఆయనకే దాహం వేస్తే నడిచి ఆయన్ని మోసి వచ్చినటువంటి వంటలకి ఇంకా ఎంత ఎక్కువ దాహం వేసి ఉంటుంది అన్నటువంటిది ఆమె ఆలోచన. కాబట్టి నా భర్త యొక్క శరీర సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో నేను సహకరిస్తున్నాను, అయితే వాటికంటే కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో ఎంత ఎక్కువగా నేను ఆయనకి సహకరించాలి అన్నటువంటి ఆలోచన బబిత కలిగి రాహుల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి. సరే, చివరిగా మూడవదిగా రిబ్కా ఇంటివారు ఇస్సాకుకు, ఇస్సాకు ఇంటివారికి ఏం చేశారంటే, అదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 24వ అధ్యాయం ఆదికాండంలో, అక్కడ వచ్చినటువంటి పని వాళ్ళందరికీ కూడా వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, భోజనమును సిద్ధపరిచారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భార్య కూడా అంతే, కేవలం భర్తను ప్రేమించడం కాదు, భర్త ఇంటి వారందరినీ కూడా ప్రేమించాలి. చాలాసార్లు భార్యలు ఎలా ఉంటారంటే, భర్త తల్లిదండ్రులు వచ్చినప్పుడేమో నాకు బాగాలేదు అని చెప్పి పడుకునేస్తారు, అదే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడేమో చక్కగా లేచి నవ్వుకుంటా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే అలా ఉండకూడదని ఇరువైపులా కూడా మనం చూసాము. అక్కడ ఎలియాజరు ఇస్సాకు తరపున రిబ్కా వాళ్ళ ఇంటి వారందరికీ విలువైన వస్తువులు ఇచ్చాడు, ఇక్కడ రిబ్కా కూడా ఎలియాజరు ఇస్సాకు యొక్క ఇంటి వారందరికీ కూడా, పని వారందరికీ కూడా వారు భోజనం చేసి పెట్టారు, గౌరవించారు. కాబట్టి ఈ సూత్రాలను కనుక మనం పాటించగలిగితే, ఇవి పాటించడం మనం ఇప్పటి నుంచే నేర్చుకోగలిగితే, వారు ఈ రోజు నుంచి నేర్చుకుంటారు, పెళ్ళైనటువంటి వారు ఒకవేళ పాటించకుండా కుటుంబంలో గొడవలు ఉంటే ఇవి పాటించగలిగితే మన యొక్క వివాహ జీవితం అన్నటువంటిది చాలా చక్కగా సాఫీగా దేవునికి మహిమకరంగా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి క్రీస్తు అందుకే వచ్చాడు, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో ఆయన యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మనకు కనపరిచాడు. అందుకే ఆయన అన్నాడు, నేను ఏ విధంగా అయితే సంఘము కొరకు అప్పగించుకున్నానో, అంటే సంఘానికి ఏమీ లేదు, సంఘం పాపంలో పడిపోయినప్పుడు నిర్జీవంగా ఉన్నప్పుడు క్రీస్తు వచ్చి దానికోసం సమస్తాన్ని కూడా చెల్లించి వెలనిచ్చి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేతగాక నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత దాన్ని సంపాదించి దాన్ని వివాహం చేసుకోవడానికి మనం ప్రదానం చేయబడ్డాం. కాబట్టి అతి కృపను దేవుడు రాహుల్కి, బబితాకు మాత్రమే కాదు, ఇక్కడ వివాహమైనటువంటి మనందరికీ, వివాహము కాబోయే వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు,
ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ, ప్రాణం, శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు మన కన్నులకు, చెవులకు, నోటికి, పెదవులకు, నాలుకకు, చేతులకు, పాదములకు మరియు హృదయములకు, మనస్సునకు, ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు ఈ పుస్తకమునందు. స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersofthewordorg.